ఫ్రెండ్తో కలిసి బుగ్గొంక వీడియోని తీసుకోవడానికి వెళ్తున్నాను. రాజ్, అందరికి ఒకసారి హాయ్ చెప్పు. కడప జిల్లా వాసులకు బుగ్గొంక గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరున్నారు? ఇదే బుగ్గొంక. హైదరాబాద్ అంటే మొదటగా గుర్తొచ్చేది బిర్యానీ. బిర్యానీకి అంత ఫేమస్. కడపలో కూడా చెన్నూరు దమ్ బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ 120 రూపీస్. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్లోకి దిగి నేను మా ఫ్రెండ్ బాగా అలసిపోయాము. ప్రీవియస్ వీడియోలో అయితే మనము కడపలోని నీటి గుహలను తీయడం జరిగింది. సో ఆ వీడియోలు తీసిన తర్వాత బాగా ఆకలిగా ఉంటే నేను మా ఫ్రెండ్ ఇక్కడ బిర్యానీ తినేసి మళ్ళీ బుగ్గొంక ప్రాజెక్ట్ వీడియో తీసుకోవడానికి బయలుదేరుతాము. మరి కాసేపట్లో మీకు బుగ్గొంక వీడియో విశేషాలను చూపించడం జరుగుతుంది. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బుగ్గొంక ప్రాజెక్ట్ని మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాము. 150 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వాళ్ళు సీక్రెట్గా కట్టుకున్న అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ వాటర్ ట్యాంక్ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ ఉన్న వైరల్ న్యూస్. బిర్యానీ అయితే సూపర్ ఉంది రాజ్. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. జనాలు వెళ్ళాక ఇక్కడ ఒక దారిని ఏర్పరచుకున్నారు, కానీ అధికారులు ఇటువైపు అటువైపు జేసీబీతో దారిని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు ఈ వాటర్ మొత్తము ఈ దారి గుండా వెళ్ళినప్పుడు జనాలకు ప్రమాదము. ఈ బుగ్గొంక అనేది ఒక మీడియం సైజు ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని బుగ్గొంక వాగు అని దాని మీద కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ బుగ్గొంక ప్రాజెక్టు పెన్నా నదికి దగ్గరలో ఉంటుంది, 10 కిలోమీటర్లు సౌత్లో. కడపకి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పపెంట అనే విలేజ్లో చింతకొమ్మ దిన్నె మండలానికి సమీపంలో ప్రాజెక్ట్ ఉంది కడప డిస్టిక్లో. ఈ బుగ్గొంక ప్రాజెక్ట్ని 1986లో స్టార్ట్ చేసి 2000 సంవత్సరానికి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ బుగ్గొంక డ్యామ్ మొత్తం వాటర్ కెపాసిటీ వచ్చి 0.506 TMC వాటర్ కెపాసిటీని ఇక్కడ నిల్వ చేసే సామర్థ్యం అయితే ఈ ప్రాజెక్టు ఉంది ఫ్రెండ్స్. మా వాడేమో పైకి ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు. రాళ్ళతో నిర్మించిన కట్ట అని కూడా అంటారు దీన్ని. మన వాడుక భాషలో అయితే దీన్ని కటువా అని కూడా పిలుస్తారు. మా ఫ్రెండ్ ఏమో గబగబా ఎక్కేశాడు, తర్వాత నా వంతు. ప్రాజెక్ట్ పైనుంచి వ్యూ చూడండి మొత్తము ఎంత బాగుందో. 2 సార్లు కడప నగరం పైకి బుగ్గొంక వరద నీరు విరుచుకుపడడంతో సర్వస్వం కోల్పోయారు అప్పట్లో జనాలు. ఆ గాయాలు మానకముందే మరోసారి వరద ముప్పు పొంచి ఉందని వార్తలు నగరవాసులకు ఆందోళన గురి చేస్తున్నాయి. సరిగ్గా 2001 అక్టోబర్ 16వ తేదీ బుగ్గొంక వరద నీరు కడప నగరంపై తొలిసారి జల ఖడ్గాన్ని దూసిన రోజు ఆ జల విలయంలో సుమారు 10 సంఖ్యలు మృతి చెందగా వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. నాటి జల విలయంలో కొందరు గల్లంతయ్యారు. ఆ గాయం మానకముందే 2020 నవంబర్ 26న మరోసారి బుగ్గొంక కడప నగరంపైకి దూసుకొచ్చింది. చూస్తూ ఉండగానే ముంచేసింది. మొదటి ఘటనకు రెండో ఉత్పాదనకు మధ్య 19 ఏళ్ల గ్యాప్ ఉన్నా ఆ గాయాలు మాత్రం మానలేదు. 2020 నవంబర్ 26న వచ్చిన వరదలకు రక్షణ గోడలు లేని ప్రాంతాల్లో
నాగరాజుపేట, రవీంద్రనగరు, మోచంపేట, గుర్రాలగడ్డ, బ్రహ్మణవీధి, మురాదియా నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ఇళ్లను వదిలి సహాయ శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. చూడండి, ఇక్కడి నుంచి మనకి గేట్లు అయితే కనిపిస్తాయి. ఒకప్పుడు అక్కడికి మనగా అలో చేసేవాళ్ళు, ఇప్పుడు గేట్లు చూడడానికి అక్కడికి అలో చేయడం లేదు. చూడండి, ఈ ప్రాజెక్ట్లోకి ఎంత నీళ్ళు వచ్చిందనేది ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే 182.5 రీడింగ్ దగ్గరకు అయితే నీళ్ళు వచ్చాయి. నివర్ తుఫాన్ వచ్చినప్పుడైతే మొత్తం 188.5 కూడా మునిగిపోయింది. బుగ్గవంక ముప్పు నుంచి తారక రామానగరు, ద్వారకా నగరు, రాజీవ్ గాంధీ నగరు, నాగరాజుపేట, రవీంద్రనగరు, పాత బస్టాండు, వన్ టౌను, వైవి స్ట్రీటు, గుర్రాలగడ్డ, బ్రాహ్మణవీధి, మోచంపేట, భవానీ నగరు, మరాఠీ వీధి, ఒక్కలపేట ప్రాంతాలను కాపడానికి వంకకి ఇరువైపులా 8,150 మీటర్ల రక్షణ గోడని నిర్మించాలని 2007లో నిర్ణయించారు. ఇప్పటి వరకు 6,950 మీటర్ల వరకు నిర్మించారు. ఇంకా 1,200 మీటర్ల మేర పెండింగ్లో నిర్మించాల్సి ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ గుండా మనము లోపలికి వెళ్ళాలి. ఈ స్టెప్స్ గుండా లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ని మరింత దగ్గరగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉండేవాళ్ళు నిమ్మ చెట్టును అయితే పెంచడం జరిగింది. ఈ నిమ్మ చెట్టుకి అయితే కాయలు బీభత్సంగా కాశాయి. Thank you.
ఒకప్పుడైతే ఈ గేట్ ద్వారా పైకి వెళ్ళి మనం ప్రాజెక్ట్ని మరింత దగ్గరగా చూసేవాళ్ళము. ప్రస్తుతం అయితే గేట్కి లాక్ వేశారు, ఎవరి పర్యాటకుల్ని పైకి అలో చేయడం లేదు. నర్సరీలో లాగా ఇక్కడ చెట్లను పెంచి దగ్గరలోని రైతులకు కానీ గవర్నమెంట్ ప్లేసులకు కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం అయితే ఇవన్నీ వృధా అయిపోతున్నాయి. ఇక్కడ మద్యపానము, ఈత కొట్టడము, చేపలు పట్టడం నిషేధము. సో ఎవరు ప్రయత్నించకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.